హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గడ్డి వేయకపోయినా బగ్గుమంటుందన్న విషయం మనకు తెలుసు దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ శిల్ప రవిచంద్రారెడ్డిని అల్లు అర్జున్ కలవడమే వైసీపీ గవర్నమెంట్ని గద్దె దించడానికి మా నాయకుడు అనేక పొత్తులు పెట్టుకొని పోరాడుతుంటే నువ్వు వెళ్ళి వైసీపీ క్యాండిడేట్కి మద్దతు ఇస్తావని మెగా ఫ్యాన్స్ ఆగ్రహించారు అయితే అప్పటికే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ జనసేనకి పార్టీ విరాళం కూడా అందించాడు అలాగే తనకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తన పూర్తి మద్దతు ప్రకటించాడు పైగా శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళాడు కానీ అతనికి ఓటు వేయమని కానీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కానీ ఒక్క మాట కూడా అల్లు అర్జున్ మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేస్తే వాళ్ళన్నయ్య కాంగ్రెస్కి సపోర్ట్ చేశాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు చిరంజీవి జనసేన పార్టీకి సపోర్ట్ చేయలేదు అందులో ఈ మెగా ఫ్యాన్స్కి ఎటువంటి తప్పు కనిపించలేదు కానీ బన్నీ తన వ్యక్తిగత స్నేహం కొద్దీ నంద్యాలకు వెళ్తే మాత్రం అందులో తప్పు కనిపించింది దానికి తోడు నాగబాబు తాతయ్య చేసిన పరాయవాడు ట్వీట్ మరింత అగ్గిరాజేసింది దానికి అల్లు ఫ్యాన్స్ కూడా అల్లు రామలింగా అనేవాడే లేకపోతే నువ్వు బాపట్ల బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్న సైకిల్ షాప్లో సైకిల్కి పంచర్లు వేసుకునేటోడివని గట్టి కౌంటర్ ఇచ్చాడు మరి వాళ్ళ అన్నయ్య మందలించాడో లేదంటే అల్లు ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేకపోయాడో తెలియదు కానీ వెంటనే ఆ ట్వీట్ని డిలీట్ చేశాడు నాగబాబు తాతయ్య ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వాళ్ళు బాగానే నడిచాయి ఇక కూటమి పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడంతో మళ్ళీ ఈ రచ్చ మొదలైంది ఓవైపు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే సాయితేజ్ అన్నయ్య బన్నీ అతని భార్య ట్విట్టర్ అకౌంట్స్ని అన్ఫాలో చేశాడు సద్దు మనిగిందిలే అనుకుంటే దానికి పెట్రోల్ పోసి నిప్పటించాడు సాయితేజ్ అది పెద్ద ఇష్యూ అయిపోయింది చివరికి బన్నీ పుష్పటుని బ్యాన్ చేస్తామని రంగమ్మ శపథం కూడా చేశారు మెగా ఫ్యాన్స్ ఆ తర్వాత పుష్పటు మూవీ ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగస్టులో రాకుండా డిసెంబర్కి వాయిదా పడింది ఇక ఈ మెగా ఫ్యాన్స్ అంతా కూడా మళ్ళీ చిల్లరేగిపోయారు ఏయ్ మా వల్లనే ఈ సినిమా ఆగిపోయింది మా దెబ్బకి తట్టుకోలేకనే సినిమా వాయిదా వేసుకున్నారని పెద్ద బిల్డప్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ మంత్రి అయిన తర్వాత సినీ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి సినీ ప్రొడ్యూసర్స్ అందరూ మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు వాళ్లతో పాటు అల్లు అరవింద్ అంకులు కూడా వెళ్ళారు ఆయన కూడా పెద్ద నిర్మాత కాబట్టి ఏదో ఫార్మాలిటీగా వెళ్ళాడు ఇక మళ్ళీ రచ్చ మొదలెట్టారు అల్లు వారు భయపడ్డారు కొడుకుని రక్షించుకోవడానికి పవన్తో బేరానికి వచ్చాడు ముందు సపోర్ట్ చేయకుండా గెలిచిన తర్వాత మావాడే మావాడే అంటూ ఏగేసుకొని వెళ్ళాడని ఇలా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అల్లు వారి మీద వెళ్ళిన రీజన్ వేరు వీళ్ళు చేసిన కామెంట్స్ వేరు అక్కడ ఏం జరిగింది అన్నది వీళ్ళకి అనవసరం ఎందుకంటే వీళ్ళు మెగా ఫ్యాన్స్ కాబట్టి ఈ మెగా ఫ్యాన్స్ దెబ్బకి అల్లు ఫ్యామిలీ భయపడింది అన్నారు కదా అయితే రీసెంట్గా జరిగిన ఒక ఘటన చూస్తే వాళ్ళు భయపడలేదు వెనక్కి తగ్గలేదు డి అంటే డి అంటున్నారని మనకు అర్థమవుతుంది మొత్తానికి అయితే ఈ మెగా ఫ్యాన్స్ ని తోకలో ఊకలా తీసి కుప్పలో పడేశారు అసలేం జరిగిందంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి పీకే ఫ్యాన్స్కి ఇతర ఆడియన్స్కి ఆ సినిమా గురించి పెద్దగా తెలియదు అనుకోండి ఇక దాని గురించి ఒక ఫ్యాన్మేడ్ వీడియో కూడా రిలీజ్ అయింది ఆ వీడియోకి అల్లు అర్జున్ సినిమా అయిన బద్రీనాథ్లోని ఓంకారేశ్వరి శ్రీహరి నగర్ అనే సాంగ్ను యూజ్ చేశారు అది పీకే ఫ్యాన్స్కి బాగా నచ్చింది అయితే ఆ పాట తాము బైకాట్ చేస్తామన్న హీరో మాత్రం మర్చిపోయారు అందుకే అల్లు కాంపౌండ్ ఇది మా పాట అని వారికి గుర్తు చేసింది గీతాట్స్ అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో బద్రీనాథ్లోని ఓంకారేశ్వరి సాంగ్కి అల్లు అర్జున్ డ్యాన్స్ వేసిన వీడియో క్లిప్ని రీసెంట్గా పోస్ట్ చేసింది దాంతో అంటే ఇది మీ సాంగ్ అని చెప్పడం కోసం ఈ పోస్ట్ చేశారన్నమాట అంటే మమ్మల్ని ఎదవల్ని చేయాలనే కదా మీ ఉద్దేశమని సోషల్ మీడియాలో యథావిధిగా రచ్చ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ కొత్తగా చేసేదేముంది ఆల్రెడీ చాలా సార్లు ప్రూవ్ అయింది కదా మా హీరో సినిమాని బ్యాన్ చేస్తామని చెప్పి మళ్ళీ మా హీరో సినిమా పాటని ఎలా వాడుకుంటారని పడుతున్నారు అల్లు ఫ్యాన్స్ సారీ అల్లు ఆర్మీ చూస్తుంటే ఈ గొడవ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు బెదిరించినంత మాత్రాన వెనక్కి తగ్గేదే లేదని చెప్తుంది అల్లు కాంపౌండ్ మరి ఈ వివాదం డిసెంబర్ ఆరున తేలుతుంది అంటున్నారు సినీ మేధావులు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్